கருணாதரங்கிதாட்சீந்திரதவாசாம் குசபுஷ்பபாணஜாபாம் அணிமாதிபிராவிருதாம் மயூகை அஹமித்யேவ விபாவயே பவானே. கிரகாலு வாட்டி பிரபாவாலு, நிவாரண சரியலு வாட்டி ஸ்வீகரிச்சதன் ద్వారా కలిగే మార్పులు. ఈ విధంగా మన శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా మన కాలాన్ని ఆనందాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ నివారణ చర్యలను చేపట్టి సత్ఫలితాలను పొందారో వారు తమ భావాలను తమ అనుభవాలను కనుక సమకూర్చినట్లయితే తక్కిన వారికి కూడా మార్గదర్శకంగా ఉంటారు. ధనుస్సు రాశి, ఈ రాశి వారు లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. లక్ష్య సాధన దృష్టి ఉంది కానీ పనులలో ఆలస్యాలు తోడు చూసుకుంటూ ఉంటాయి. ఈ ఆలస్యాలకు ముఖ్యంగా బద్ధకం కానీ అనారోగ్యం కానీ కారణాలు అవుతుంటాయి. వాటిని జయించడం కోసం మీరు ప్రతిరోజు కూడా వ్యాయామ ప్రాణాయామాలు చేస్తూ ఉండడం, నడకను కొనసాగించడం చాలా మంచిది. మాట్లాడితే కూడా అపార్థాలు వస్తుంటాయి. ఆ అపార్థాలను నివారించడం కోసం తక్కువగా మాట్లాడడం, ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయడం, ఆ విని దాన్ని అవగాహన చేసుకుని ఎదుటి వ్యక్తి యొక్క ఇబ్బందిని కూడా మీరు అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను సాధించగలుగుతారు. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సుమంతో సుమంతో శ్రీ కార్తీక విరాజనామ అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా నాలుగైదు మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకుని ముందుగా తీసేసుకోకుండా ఎప్పుడు అవసరమో అంత మాత్రమే తీసుకునేలాగా ఏర్పాటు చేసుకుంటే ఈ అనుకోని ఖర్చుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందిని మీరు అధిగమించగలుగుతారు. రావాల్సిన డబ్బు కూడా కొంత సమకూరుతుంది, కానీ వచ్చిన డబ్బు కంటే మీరు చేసేటువంటి ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. విశేషించి వారం ప్రారంభంలో ఓ నచ్చిన పదార్థాలు అనేటువంటి భావనతో ఖర్చు ఎక్కువ చేసేటువంటి ప్రమాదం ఉంది. ఆ కారణంగా మీకు ఏది అవసరమో ఆ వస్తువుని కొనుగోలు నైపుణ్యం గల వారి ద్వారా కొనుగోలు చేసినట్లయితే మీరు నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. ముఖ్యంగా వారం ద్వితీయార్థంలో మాత్రం మీరు ఆచరించేటువంటి పనులు కొంతవరకు సంతృప్తినిచ్చే అవకాశం ఉంది. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలు అన్నింటినో తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నటువంటి విషయాలు మీకు లాభప్రదంగా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రీ దత్తశరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు సత్ఫలితాలను ఇచ్చేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. మీ లక్ష్య సాధనాశక్తి ఇతరులకు కూడా మార్గదర్శకం అవుతుంటుంది. మిమ్మల్ని అనుసరించేటువంటి వారు కూడా విజయాలను సాధించగలుగుతారు. కానీ మాట్లాడే తీరు మాత్రం ఏ కొంచెము అజాగ్రత్త తీసుకోకుండా తక్కువగా మాట్లాడడం, ఎదురువారు చెప్పింది వినడానికి ప్రయత్నం చేయడం చాలా చాలా ముఖ్యాంశం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేస్తూ ఆత్మీయుల సలహాతో ముందుకు నడిచినట్లయితే సకాలంలో పనులను చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కలిగేటువంటి ఆలస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందువలన సమయాన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలను మీరు సాధించగలుగుతారు.